అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సాపురంలోని సభ ఏర్పాటు చేశారు కదా అది ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేశారా లేకపోతే ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీని ఉద్దేశించి ఏర్పాటు చేశారో నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఈరోజు ప్రజల కోసం మాట్లాడకుండా జనసేన పార్టీ రౌడీ సేన అని సంబోధించారు కదండి ఏ విధంగా రౌడీ సేన సంబోధించారు ఓ భూ కబ్జాల కోసం ప్రశ్నిస్తున్నామని సంబోధించారా లేకపోతే ప్రజలు ఇళ్ల స్థలాల కోసం ప్రశ్నించామని సంబోధించారా లేకపోతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వచ్చిన సొమ్ముని దోచుకుంటున్నారని ప్రశ్నించామని సంబోధించారా లేకపోతే గిరిజనులకి మౌలిక సదుపాయాలు అంటే పిహెచ్సి సెంటర్ కానీ వాళ్ళు రావడానికి రోడ్లు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించామని రౌడీసేన అన్నారా లేకపోతే మీరు చేస్తున్న పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు కదా దానికోసం ప్రశ్నిస్తున్నాము కోర్టులో కేసులు అని రౌడీసేన అన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ ఎక్కువైందని రౌడీసేన అంటున్నారా లేకపోతే కౌలు రైతులకి మీరు చేయలేని ఆ న్యాయం ఈరోజు జనసేన పార్టీ చేసిందని మీరేమైనా రౌడీసేన అంటున్నారా అంటే ప్రజలకి ప ప్రజలకి నిజాయితీగా వాళ్ళకి దోహదపడుతున్నామని ఈరోజు రౌడీలు అంటున్నారా అంటే ప్రజల కోసం కష్టపడే వాళ్ళు రౌడీలు మాట అంటే ప్రజలు డబ్బు దోచుకునే వాళ్ళు దేవుళ్ళు అయితే ఓహో మీరు మీరే దేవుళ్ళు అయితే అమ్మ బాబోయ్ చాలా బాగా చెప్పారండి అంటే మంచితనంగా ముందుకి ప్రజల కోసం కష్టపడిన వాళ్ళు రౌడీలు మీలాగా బూతులు తిట్టి అరగంట్రా అని సంపోదించి ఒక ఐటీ పరిశ్రమ తేలైన వాళ్ళు ఒక ఒక మంత్రిశాఖలో ఉండి ప్రతిపక్ష వాళ్ళనే తిట్టి మంత్రిత్వ శాఖ అని చెప్పిన వాళ్ళు ఏ వాళ్ళు దేవుళ్ళు ఏ ప్రజల పక్షాన్ని నించొని గొంతెత్తిన వాళ్ళు రౌడీలమాట చాలా బాగా చెప్పారండి అంటే నేనైతే చిన్నప్పుడు బ్రిటిష్ పరిపాలనని చదువుకున్నాను కానీ ఎప్పుడూ చూడలేదండి ఇప్పుడు చూస్తున్నాను బ్రిటిష్ పరిపాలన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది బ్రిటిష్ పరిపాలన ఆహా అప్పుడు చదువుకున్న రోజులు మళ్ళీ ఇప్పుడు నేను స్పష్టంగా నాకు కళ్ళారా చూస్తున్నానే అని అయితే నేనే కాదు నా పిల్లలు ప్రజలు అందరూ చూస్తున్నారు ఒకటండి రౌడీ అని సంబోధించారు కదా రౌడీ సేన అని పవన్ కళ్యాణ్ గారికి ఒక్క కేసు కూడా లేదే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ముప్పై కోట్లు అతని సొంత డబ్బుని ప్రజలకి కౌలు రైతులకి ఇచ్చారు మీరు దేవుడు అంటున్నారు కదా పదహారు నెలలు జైల్లో ఉండి ముప్పై ఒక్క కేసులు ఉండి ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టి వస్తారు కదా అందుకు మీరు దేవుడా ప్రజల కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారు రౌడీ మాట ఓకే ప్రజలు రౌడీ మంచితనంగానే చెప్పారులేండి అంటే ప్రజల్ని ప ప్రజలు మనసులు దోచుకుంటున్నారు కాబట్టి రౌడీ మీరు ప్రజలు డబ్బుని దోచుకుంటున్నారు కాబట్టి రాక్షస రౌడి మిమ్మల్ని ఏ విధంగా సంబోధించాలి ఈ విధంగా చెప్పండి ఒకసారి మాట అనేటప్పుడు ముందు మనం సభ ఎందుకు ఏర్పాటు చేసాం నర్సాపురం ప్రజలు పడుతున్న బాధలేంటి వాళ్ళు పడుతున్న ఇక్కట్లేంటి అవి తెలుసుకోండి ప్రతిపక్ష నేతని ప్రతిపక్ష పార్టీని తిట్టినంత మాత్రాన్న మీకు ఓటింగ్ అయితే రాదు కదా ప్రజెంట్ ఓటింగ్తో సంబంధం లేదు కదా ప్రజా పరిపాలన ఇంపార్టెంట్ మీరు ఏం చేస్తున్నారు ప్రజా పరిపాలనను కొల్లగొట్టి ప్రతిపక్ష పార్టీలను తిట్టడంలోనే అదే ధ్యేయంగా పెట్టుకొని తిడుతూనే ఉంటున్నారు తిట్టినందుకు మాత్రం ప్రజలు ఓటేస్తారా మీరు మీరు బాగా చేస్తారనే కదా రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని గద్దెక్కి కూర్చోబెట్టారు ఏం చేశారు మూడున్నర ఏళ్ళు అయింది ఒక్కరికైనా ఇళ్ల స్థలాలు సరిగ్గా ఇచ్చారా పోనీ ఇళ్ల స్థలాలే ఇచ్చారు ఇళ్ళ స్థలాలు పేరిట ఎంత మంది దగ్గర డబ్బు దోచుకున్నారండి జియో ట్యాగింగ్ పేరున అంటే మేము రెవెన్యూ కడుతున్న డబ్బునే మాకు ఇస్తున్నారు మళ్ళీ మా మీద ప్రజా పరిపాలన చేస్తున్నారు గిరిజనుల గుండు చొప్పుడు మా అక్క చెల్లెమ్మల గుండు సొప్పుడు ఏవేవో సొప్పులు చెప్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలరండి మీరు ఎంతకైనా ఓడిగట్టగలరు కానీ ప్రజలు కి మంచి చేయాలనేది చేయలేరు ఎందుకంటే అది మీ వ్యక్తిగతంలోనే లేదు ప్రజల డబ్బు దోచుకోవడమే మీ వ్యక్తిగతం కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేదైతే ప్రజల కోసం పనిచేసేదైతే మీ వ్యక్తిగతంలోనే లేదు సభ పెట్టినప్పుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము జనసేన పార్టీ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది ప్రజలను దోచుకునే రౌడీలువే మేము అది మేము ఒప్పుకుంటాం మీరు ప్రజలను దోచుకునే రౌడీలని ఒప్పుకుంటారా